గాంధీ భవన్ లో టీపీసీసీ ఎన్నికల కమిటీ సమావేశమైంది. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, విహెచ్ పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి హాజరై చర్చించారు. అనంతరం మీడియాతో ఉత్తమ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 9వ తారీఖు మండల డివిజన్ లెవెల్ మీటింగ్ పెట్టుకుని ఈ ఓటర్స్ లిస్టు సవరించుకునే విధంగా మరి అగ్రెసివ్ గా యాక్టివ్ గా పార్టిసిపేట్ కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సరే మీడియా ద్వారా అనేక సందర్భంగా ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్టుగా మీడియా ద్వారా అనేక కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలకైనా సిద్ధమే. ఈ మూడు విషయాల్లో ఎలక్షన్ కమిషన్ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఒకటి, ఓటర్స్ లిస్ట్ సవరణ ఉధృతంగా చేపట్టాలి, 100% అక్యురేట్ గా ఉండాలి. ఆ అవకాశం అందరికీ, ప్రత్యేకంగా 18 సంవత్సరాలు దాటుతున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. రెండో విషయం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లో జరుగుతున్నట్టుగా మిషన్లకి వీవీపీఏటీ హ్యాండ్లింగ్ తో సహా ట్రైనింగ్ ఇప్పటివరకు తెలంగాణలో మొదలు పెట్టలేదు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఆ ప్రక్రియ కూడా చాలా సక్రమంగా జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ని డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 7 మండలాలు అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం విడగొట్టిందో, ఆంధ్రాలో కల్పిందో, ఆ విషయంలో కూడా ఆ డీలిమిటేషన్ ప్రక్రియ ఎన్నికల ముందు పూర్తి చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ పీసీసీలు సుప్రీంకోర్టులో ఒక కేసు వేయడం జరిగింది. దాంట్లో తెలంగాణ పీసీసీ కూడా మేము ఇంప్లీడ్ కాబోతున్నాము. ఒకటి, 10% వీవీపీఏటీలని 10% వీవీపీఏటీలని ఫిజికల్గా లెక్క పెట్టాలి. ర్యాండమ్గా కాన్స్టిట్యూన్సీస్ ఎన్నుకొని 10% ఆఫ్ ఆల్ వీవీపీఏటీని మాన్యువల్గా లెక్క పెట్టాలి అని ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో ఉన్నదాన్ని ఇప్పుడు రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ పీసీసీ చేసిన దాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఇంప్లీడ్ అవుతోంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ ఏదైతే ఈవీఎం మిషన్ మీద వీవీపీఏటీ ట్రైల్ ని చెక్ చేసుకోవడానికి 7 సెకండ్ల టైం ఇవ్వబడుతుంది. అంటే మనం నొక్కగానే 7 సెకండ్లకి మన డిస్ప్లే అయి మన కాగితం మీద ఉంటుంది. మనం దాన్ని 15 సెకండ్లకి పెంచాలి. ఇంక్రీజ్ ఆఫ్ రెస్పాన్స్ టైం ఫ్రమ్ 7 సెకండ్స్ టు 15 సెకండ్స్ టు చెక్ వీవీపీఏటీ ట్రైల్ అని సుప్రీంకోర్టులో ఏదైతే ఇప్పుడు వేరే పీసీసీలు కేసేసారో దాంట్లో తెలంగాణ పీసీసీ కూడా మేము ఇంప్లీడ్ అవుతున్నాము. రిక్వెస్ట్ ఫర్ ఓటర్ లిస్ట్ ఇన్ టెక్స్ట్ ఫామ్ అండ్ నాట్ ఇన్ స్కాన్డ్ ఫామ్ ప్రెజెంట్లీ అవైలబుల్. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఓటింగ్ మిషన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఈవీఎంస్ షుడ్ నాట్ బి డన్ బై ప్రైవేట్ పార్టీస్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఓటింగ్ మిషన్ షుడ్ నాట్ బి డన్ బై ప్రైవేట్ పార్టీస్. ఈవీఎం మానిటరింగ్ ని ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మొబైల్ యాప్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. దీంట్లో మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షుడ్ డూ ఈవీఎం మానిటర్డ్ మాన్యువల్లీ. ఈవీఎం మానిటరింగ్ ని మాన్యువల్లీ చేయాలి అండ్ నాట్ త్రూ మొబైల్ యాప్స్ యాజ్ ఇట్ ఈస్ బీన్ డన్ నౌ.
ఈ విషయాలు ప్రస్తుతం రాజస్థాన్ మధ్యప్రదేశ్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుప్రీంకోర్టులో ఈ 5 అంశాలను ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోవాలని చెప్పి కేసు వేయడం ఆల్రెడీ జరుగుతుంది. వీటితో ఏకీభవిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాలని మరి ప్రత్యేకంగా ముందస్తు ఎన్నికలు వస్తున్నాయనే కథనాలు మీడియాలో వస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్కి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, ప్రత్యేకంగా తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళు డబ్బు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ప్రత్యేకంగా ఇది ఎప్పుడు ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలైతే అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా అపీల్ చేయబోతున్నాము. ఓకే, ఇది మరి కారణం ఎందుకో మాకు తెలియదు. మేము కూడా ఇప్పుడు మా బూత్ తెలంగాణ వ్యాప్తంగా 31,600 బూతుల మా అధ్యక్షులను అడుగుతున్నాం, మీ బూతుల్లో తప్పనిసరిగా ఇమ్మీడియట్గా మన ఓట్లు చెక్ చేసుకోండి, వాళ్ళందరూ కూడా చెక్ చేసుకున్న తర్వాత నేను మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతాను. ఇది 21 లక్షల ఓట్లు తగ్గడం అంటే 8 లక్షల ఓట్లు యాడ్ అయిన తర్వాత 21 లక్షల ఓట్లు తగ్గడం అంటే ఇది ఏదో కుట్ర జరుగుతుందా అనే అనుమానం మాకుంది.